మంత్రి నీతి ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు ఆయనకు నలుగురు కొడుకులు గురుకులంలో వాళ్లు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకొని వచ్చాక రాజు వాళ్లను మంత్రి వద్దకు వెళ్ళి ఒక సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకషంగా నేర్చుకురమ్మన్నాడు ఇది తెలిసి మంత్రి చంద్రసేనుణ్ణి కలుసుకొని ప్రభు అన్ని విద్యలు గురుకులంలోనే నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సిన రాజనీతి ఉంటే అది యువరాజుకు మీరే నేర్పాలి రాజవంశీకులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధ మంత్రుల సాంప్రదాయం కాదు అని మంత్రి చెప్పాడు దీనికి చంద్రసేనుడు నవ్వి మంత్రివర్య రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు ఎన్నో పర్యాయాలు మీ చతురోపాయాల కారణంగా జటిల సమస్యలు పరిష్కారమయ్యాయి యువరాజులకు రాజనీతి బోధించడానికి నాకంటే మీరే అర్హులు అని అన్నాడు రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతగానో సంతోషించాడు అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యాబోధన చేయడానికి అంగీకరించక ప్రభు రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు నేర్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అని మంత్రి అన్నాడు అప్పుడు చంద్రసేనుడు మంత్రితో మంత్రివర్య అసలు విషయం చెబుతున్నాను రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అని అన్నాడు మహాప్రభు రాజకుమారులలో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సంప్రదాయం సంప్రదాయం తప్పడం తమకు ఉచితం కాదు అని మంత్రి అన్నాడు రాజు ఒక క్షణం ఆలోచించి సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతూ ఉండడం వల్ల ఇంతవరకు మా నాకు నాకొచ్చిన సమస్య రాలేదు నలుగురిలో ఎవరికి రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చెయ్యాలని నా సంకల్పం దాన్ని మీరు కాదనకూడదు అని రాజు అన్నాడు మంత్రి దీనికి సమాధానమివ్వక నవ్వి ఊరుకున్నాడు చంద్రసేనుడు సంతృప్తి పడక మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అని అన్నాడు ప్రభు మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది తమరు నొక్కించి కారణమడగరాదు అందువల్ల మీ మనస్సు నొచ్చుకుంటుంది అది నాకిష్టముండదు అని మంత్రి అన్నాడు అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుబట్టాడు చివరకు విధిలేక ప్రభు యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపురసుందరిని ప్రేమించాడు రూపగుణ లావణ్యాల్లో నా కుమార్తెకు ఏ దేశపు దేశపురాకుమారి సాటిరాదు కాని తమరు రాకుమారినే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు తమరు సాంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని మంత్రి అడిగాడు ఈ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది ఆయన దాన్ని అణచుకునేందుకు ప్రయత్నిస్తూ మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు నేను అని అన్నాడు దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు కారణం చెప్పమని రాజు మరీ మరీ బలవంత పెట్టగా ప్రభు తనకు ఏ స్త్రీ భార్య కావాలో నిర్ణయించే స్వాతంత్రం పురుషుడికుండాలి ధర్మసేనుడు త్రిపురసుందరిని తన భార్య కావాలనుకుంటున్నాడు అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ ఎందుకంటే రాజకుమారులలో రాజు కాగల అర్హత ఎవరికున్నదో తేల్చలేక తమరా బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు రాజును నిర్ణయించగల వాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉండదంటారా అని మంత్రి అన్నాడు చంద్రసేనుడు కాసేపు ఆలోచించి మీరు చెప్పింది సబబుగానే ఉన్నది ధర్మసేనుడు త్రిపురసుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను తమరిక ఏ సందేహము లేకుండా రాజకుమారులలో రాజ్యార్హత ఎవరికి ఉన్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అని అన్నాడు దీనికి కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా ఎందుకలా నవ్వుతారు అని రాజు చంద్రసేనుడు అడిగాడు ప్రభు ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజ్యార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా అని మంత్రి అన్నాడు మీ నిస్వార్థ బుద్ధిని నేనెప్పుడూ గౌరవించి నమ్ముతాను మీ మీద నాకెలాంటి అనుమానమూ రాదు అని చంద్రసేనుడన్నాడు అయితే నా నిర్ణయం చెబుతాను వినండి ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను రాకుమారులు నలుగురిలో రాజ్యార్హత అతడికే ఉన్నదని నిర్ణయించాకే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గర తీసుకువచ్చాను అని మంత్రి అన్నాడు చంద్రసేనుడు తెల్లబోయి మంత్రివర్య తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేననుకోలేదు మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అని అన్నాడు దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు రాజుకు ఉక్రోషం వచ్చి మాటి మాటికి మీరలా నవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని రాజు అన్నాడు ప్రభు మీ ఆదర్శమేమిటో నాకు అర్థం కావడం లేదు అర్హుడికి రాజ్యాభిషేకం చెయ్యాలంటే అందుకు రాకుమారులు నలుగురినే ఎందుకు పరీక్షించాలి దేశంలో సమర్థులకు కొదవైందా మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యమివ్వాలన్న సాంప్రదాయం పాటిస్తూనే మీరు సాంప్రదాయం పాటించని ఆదర్శవాదిని అనుకుంటున్నారు మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలనుకున్నట్టే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు ఇందులో నవ్వుకోక నేను చెయ్యగలిగిందేముంది అని మంత్రి అన్నాడు రాజుకు తన ఆలోచనలోని లోపం ఇప్పుడు అర్థమైంది ఆయన సాంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకొని అయితే ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నదని తమరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు ప్రభు సమర్థుడైన మంత్రి శక్తిమంతులైన పరివారం నమ్మకస్తులైన సేవకులు అనుకూలవతి అయిన భార్య అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్నిలడానికి అర్హుడే అందులోనూ సాంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అని మంత్రి అన్నాడు చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు అప్పుడు మంత్రి నవ్వి ఎందుకు నవ్వానని అడక్కండి మీకు వియ్యంకుణ్ణి కాబోయే నేను మీరంటే భయపడనవసరం లేదు రాజొక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతపురం విడిచిపోవడం లేదు ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులేర్పరిచిన మగధ సాంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అని మంత్రి అన్నాడు దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే మంత్రినీతి మీ బిడ్డను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నది మీ వంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుందనుకోను అని చంద్రసేనుడు వెంటనే ధర్మసేనుడి వివాహానికి రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు బాధ్యత పూర్వం ఆనందగిరి సింహాసనాన్ని కుమారవర్మ అధిష్ఠించే నాటికి దేశం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు అంతకుముందు శత్రురాజులతో ఆయన తండ్రి చేసిన యుద్ధాల కారణంగా ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది కుమారవర్మ తన మంత్రి ముకుళ శర్మతో సంప్రదించి ప్రజల మీద వీలైనన్ని కొత్త పన్నులు విధించాడు ఎలాంటి తప్పని పరిస్థితుల కారణంగా ఈ పన్నులు వేయవలసి వచ్చిందో ఆయన స్వయంగా ప్రజలకు తెలియబరుస్తానన్నాడు మంత్రి రాజుతో ప్రభు కొత్త పన్నులు వేసిన సంగతి మీరు స్వయంగా ప్రకటించకూడదు ఈ పని రాజోద్యోగులకు వదిలిపెట్టండి అని మంత్రి సలహా ఇచ్చాడు మంత్రి పరిపాలనా దక్షత గురించి ఎరిగి ఉన్నవాడు కావడం వల్ల కుమారవర్మ అందుకు ఒప్పుకున్నాడు ఇలా కొన్నాళ్లు గడిచింది ఒక నాటి రాత్రి రాజు మంత్రి తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని మారువేషాల్లో రాజధాని నగరంలో సంచారం చేస్తున్నారు అది చలికాలం ఒక చోట కొందరు చలిమంట చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం వాళ్ల కంటబడింది రాజు మంత్రి వాళ్ల పక్కన చేరి కూర్చున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నది రాజు కొత్తగా వేసిన పన్నులను గురించే వాళ్లలో ఒక ముసలివాడు మనం ఇప్పుడు చెల్లిస్తున్నంత పెద్ద పన్నులు లోగడ ఈ రాజ్యంలో ఏనాడూ చెల్లించలేదు ఈ పన్నులకు ఒక హద్దు పద్దంటూ లేకుండా పోయింది రాజోద్యోగులు జనాన్ని అదిరించి బెదిరించి మరీ పన్నులు వసూలు చేసుకుపోతున్నారు అంటూ కొత్త పన్నులు కట్టలేక ప్రజలు పడుతున్న అవస్థల గురించి చెప్పుకుపోసాగాడు కొంచెంసేపు అక్కడ కూర్చొని రాజు మంత్రి తిరిగి బయలుదేరారు మంత్రి రాజుతో చూశారా ప్రభు పన్నులు విధించింది మీరైనా ప్రజల ఆగ్రహం మాత్రం వాటిని వసూలు చేస్తున్న రాజోద్యోగుల మీదకి మళ్ళింది అని మంత్రి నవ్వుతూ అన్నాడు రాజు కొంచెంసేపు ఆలోచించి ఏది ఏమైనా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పుడు చెయ్యదగినదేమిటో మనం నిర్ణయించాలి అని అన్నాడు మంత్రి అవునన్నట్టు తలవూపి తమరేమీ ఆదుర్దాపడవలసిన అవసరం లేదు మన ఖజానా ఇప్పుడు పుష్కలంగా నిండింది ఈ సంగతి నిన్ననే నాకు కోశాధిపతి చెప్పాడు మీరు సమ్మతిస్తే తక్షణం మన కొత్త పన్నులన్నిటినీ రద్దు చేయవచ్చు అని అన్నాడు కుమారవర్మ సంతోషంగా ఈ మాట ముందే చెప్పారు కాదేం కొత్త పన్నులన్నీ రద్దయిపోయినట్టు రాజోద్యోగుల ద్వారా ప్రజలకు వెంటనే తెలియపరచండి అని రాజు అన్నాడు ఈ మాటలకు మంత్రి ముకుల శర్మ చిన్నగా నవ్వి ప్రభు ఈ పన్నుల రద్దు విషయం తమరే స్వయంగా ప్రజలకు తెలియజెప్పడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని మంత్రి అన్నాడు రాజు ఆశ్చర్యంగా మంత్రి కేసి చూశాడు అప్పుడు మంత్రి అవును ప్రభు కొత్త పన్నులు ఎందుకు విధించవలసి వచ్చిందో తమరు స్వయంగా ప్రజలకు చెబుతానన్నప్పుడు వద్దని వారించాను తమది ఎంతటి సదుద్దేశమైనా కొత్తగా పన్నులు కట్టమనడం ప్రజలకు ఒక దుర్వార్త వినిపించడం లాంటిది అని అన్నాడు అయినా రాజోద్యోగులు ఎలాగో ఒకలాగా ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేశారు అని రాజు అన్నాడు అందువల్లనే ప్రజల అసంతృప్తికి మీరు కాక వాళ్లు గురయ్యారు అలా కాక మీరే స్వయంగా కొత్త పన్నులు ప్రకటించి ఉంటే సింహాసనం ఎక్కిన తొలి రోజుల్లోనే ప్రజలు మీ పట్ల అసంతృప్తి చెందేవారు అని మంత్రి అన్నాడు మీరు చెప్పింది చాలా యుక్తియుక్తంగా ఉన్నది మరి ఇప్పుడు కొత్త పన్నుల రద్దు విషయం నేనే ఎందుకు స్వయంగా ప్రజలకు తెలియజేయాలి అని రాజు అన్నాడు ఈ పన్నుల రద్దు ప్రజలకు ఒక శుభ వర్తమానం లాంటిది అది మీ ద్వారా జరిగినప్పుడు మీ ప్రతిష్ట ఎంతగానో పెరుగుతుంది అందువల్ల రాజ్యపాలకులు ప్రజలకు అసంతృప్తి కలిగించే నిర్ణయాలు చేసినప్పుడు వాటి అమలు బాధ్యత కింద ఉద్యోగులకు విడిచిపెట్టాలి అలాగే ప్రజలు హర్షించే నిర్ణయాలన్నిటినీ తామే స్వయంగా ముందుకు వచ్చి ప్రకటించాలి ఇలాంటి మంత్రాంగాలతో తమ పరిపాలన ఏ ఒడిదొడుకులు లేకుండా నడిపించడం మంత్రిగా నా బాధ్యత కదా అని ముకుల శర్మ అన్నాడు తన మంత్రి ప్రతిభను విఘ్నతను కుమారవర్మ తన మనసులోనే ఎంతగానో అభినందించి మర్నాడు ప్రజల హర్షధ్వానాల మధ్య రాజ్యంలో తాను కొత్తగా విధించిన పన్నులన్నిటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు ఈ విధంగా ఎంతో సమర్థుడైన ముకుల శర్మ ఇచ్చే చక్కని సలహాలను పాటిస్తూ కుమారవర్మ ఆనందగిరి రాజ్యాన్ని ఎన్నో ఏళ్లు ప్రజానురంజకంగా పరిపాలించాడు మొహం చాటేసిన మంత్రి మగధ రాజ్యాన్ని రామగుప్తుడు పరిపాలించే సమయంలో అతడి రాజ్యం మీద ఇరుగు పొరుగు రాజ్యాల వారు కన్నువేశారు రామగుప్తుడి కాలానికి మగధ తన పూర్వపు వైభవం పూర్తిగా కోల్పోయింది అందువల్ల శత్రురాజులు ఎక్కడికక్కడ సరిహద్దుల్లో కాపు వేసి రాజ్యంలోకి గూఢచారులను పంపించి తగిన అవకాశం కోసం ఎదురుచూడసాగారు రామగుప్తుడు తన సరిహద్దు భద్రత గురించి ఆందోళన పడుతూ తన మంత్రిని సలహా అడిగాడు ఆయనకి తన సలహా నచ్చితే గొప్ప కానుకలతో తనను ముంచెత్తుతాడని మంత్రికి ఇంతకు ముందే అనుభవమైంది పైగా రాజు వద్ద తన మాటకు విలువ మరింత పెరుగుతుంది మహారాజా ఈ రాత్రంతా ఆలోచించి తమకు ఉత్తమమైన సలహాను రేపటికి మనవి చేసుకుంటాను అని మంత్రి సెలవు తీసుకున్నాడు మంత్రి ఊహించని విధంగా ఆయన ఇంటికి తన అక్క కొడుకైన శివనాథుడు వచ్చి ఉన్నాడు మంత్రి అతడి రాక గురించి కారణమడిగాడు శివనాథుడు అనేక రకాల శాస్త్రాలు చదువుకున్న యువకుడు వినయవంతుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు రాజుగారి కొలువులో సలహాదారు ఉద్యోగం ఆశించి వచ్చాడు తన మేనమామ తనకి మాట సహాయం చేస్తాడని శివనాథుడు ఆశపడ్డాడు ప్రభుత్వం సలహాదారు ఉద్యోగం ఒక మంత్రితో సమానమైనది తన కళ్ల ముందు పుట్టి పెరిగిన బుడతడు తనతో సమానమైన ఉద్యోగానికి ఆశపడుతూ ఉండటంతో శివనాథుడి మీద మంత్రికి అంతులేని అసూయా ద్వేషాలు పుట్టుకువచ్చాయి ఆ రాత్రి మంత్రితో ఆయన భార్య శివనాథుడి అర్హతలు రాజుగారి కొలువులో ఉద్యోగానికి సరిపోతాయి అతడికి ఉద్యోగం వేయించుకొని మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అతడి కంటే యోగ్యుడు మన కుటుంబాల్లో దొరకడు అని అన్నది మంత్రి ఆమె మాటలను ఒక చెవిలో విని రెండో చెవితో విడిచిపెట్టాడు శివనాథుడంతటి తెలివి గల యువకుడికి రాజుగారికి పరిచయం చేయడం మంత్రికి ఏమాత్రం ఇష్టం లేదు అతడు అంచలంచలుగా ఎదిగిపోతే తన వంటి వాడి పరిస్థితి ఏమిటి అయినప్పటికీ పైకి మంత్రి నవ్వుతూ రాజసేవంటే మాటల్లో అయ్యే పని కాదు రాజుగారి మనస్సు గుర్తించి ఎప్పటికప్పుడు ఆయన మనస్సుకు అనుగుణంగా మసలుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు రాజు కొలువుతో పాటు ఇంకా ఇతరత్రా ఉద్యోగాలు దొరుకుతాయేమో ప్రయత్నించవలసి ఉంటుంది అని మంత్రి అన్నాడు శివనాథుడికి ఆయన మనస్సు స్పష్టంగా అర్థమైపోయింది అయినప్పటికీ తనది ఇంకా చిన్న వయస్సే ఆయన చెప్పినట్టు ఇతర ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచిదే మంత్రి ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు చెప్పుకొని అలాగే చేద్దామండి నేను చదువుకున్నదే రాజకీయ శాస్త్రం అందువల్ల రాజు కొలువును ఆశపడి వచ్చాను అని శివనాథుడన్నాడు ఇదే తగిన సమయంగా తీసుకొని మహారాజు తనన్ను సరిహద్దుల రక్షణ గురించి అడిగిన సమస్యను అతడికి వివరించాడు మంత్రి పరిష్కార మార్గం సూచించమని శివనాథుణ్ణి అడిగాడు ఆ సమస్యను అతి తేలికపాటి సమస్యగా భావించాడు శివనాథుడు అట్టే తడుముకోకుండా రాజ్యాన్ని రక్షించుకోవడంలో ప్రభువుకు ఎంత బాధ్యత ఉన్నదో ఆ రాజ్య ప్రజలకు అంతే బాధ్యత ఉంటుంది సరిహద్దు గ్రామాల ప్రజల నుండి పన్నులు వసూలు చేయకండి ఆ సొమ్మును గ్రామంలోని యువకులకు సైనిక శిక్షణ ఇవ్వడానికి ఖర్చు చేయవలసిందిగా గ్రామస్తులను ఆదేశించండి సైనిక శిక్షణ పొందిన వారికి ఆయుధాలు అందించండి వంతుల వారీగా సరిహద్దులను కాపలా కాయమనండి ప్రతి గ్రామంలోనూ ఒక బురుజును నిర్మింపజేయండి ప్రజలు భాగస్వామ్యం వహిస్తే బాధ్యత పెరుగుతుంది అంటూ శివనాథుడు సలహా ఇచ్చాడు ఇదంతా తనకు తోచిన సలహాగానే మంత్రి ఆ మరునాడు రామగుప్తుడికి వివరించి చెప్పాడు రామగుప్తుడికి మంత్రి మాటలు చాలా గొప్పగా నచ్చాయి మంత్రిని విలువైన కానుకలతో ముంచెత్తాడు ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండానే సమస్య పరిష్కరించబడినందుకు రాజ్యంలో సంతోషం తాండవించింది సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు బలపడ్డాయి యువకులకు ఉద్యోగాలు దొరికాయి నెల రోజుల తర్వాత తనన్ను కలవవలసిందిగా చెప్పి శివనాథుణ్ణి అతడి ఇంటికి పంపించి వేశాడు మంత్రి అయితే రాజుగారి సంతోషం పట్టుమని ఒక వారం రోజులపాటు కూడా ఉండలేదు ఎందుకంటే రాజుగారి ఆంతరంగిక మందిరంలో పొరుగు రాజ్యపు గూఢచారి ఒకడు పట్టుబడ్డాడు ఆ గూఢచారి వద్ద కోటలోకి ప్రవేశించే రహస్య మార్గాల చిత్రపటాలు అనేకం దొరికాయి గూఢచారిని బంధించిన తర్వాత ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకా ఎంతమంది మన రాజ్యంలో సంచరిస్తున్నారో కనిపెట్టడం ఎలా అని మంత్రిని రాజు సలహా అడిగాడు మంత్రికి పచ్చి వెలక్కాయ్ గొంతులో పడినట్టయింది ఆ రాత్రికి రాత్రే శివనాథుడి ఇంటికి చేరుకున్నాడు మంత్రి శివనాథుణ్ణి కౌగలించుకొని నవ్వి ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపిస్తూ మన రాజ్యంలో గూఢచారులు సంచరిస్తున్నారు వాళ్లను పట్టుకొని ఉరికంబమెక్కించాలంటే మార్గమేమిటి అని అడిగాడు శివనాథుడు ఈ సమస్యను కూడా చాలా తేలిగ్గా తీసుకొని ఇటీవలి కాలంలో ఇతర రాజ్యాల నుండి మన రాజ్యానికి వలస వచ్చిన కుటుంబాల జాబితా తమ వద్ద ఉండే ఉంటుంది ఆ కుటుంబాలే గూఢచారులకు ఆశ్రయమిస్తాయి అసలు అలాంటి ఆశ్రయమిచ్చే ఉద్దేశంతోనే మన రాజ్యంలో ప్రవేశించాయి కూడా వాళ్లను ప్రశ్నిస్తే మీకు కావాల్సిన వ్యక్తులు తప్పకుండా దొరుకుతారు అని శివనాథుడన్నాడు శివనాథుడి బుద్ధి కుశలతకు మంత్రి నివ్వెరపోయాడు మర్నాటి ఉదయానికి అంతఃపురం చేరుకున్నాడు మంత్రి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజుగారికి పరిష్కార మార్గం వివరించాడు అయితే మునుపటిలాగానే అదంతా తనకు పుట్టిన ఆలోచన మాదిరిగానే మంత్రి వర్ణించాడు రాజు పరమానంద భరితుడయ్యాడు వలస వచ్చిన కుటుంబాల వారిని సమావేశపరిచి వాళ్ల కళ్ళెదుటే అంతకుముందు పట్టుబడిన గూఢచారిని ఉరితీయించాడు వలస వచ్చిన కుటుంబాల వాళ్లు ఈ ఘటనతో వణికిపోయారు వరుసగా తమకు తెలిసిన గూఢచారులందరినీ రాజుగారికి ఒప్పజెప్పారు వాళ్లందరినీ శిక్షించాడు రామగుప్తుడు తర్వాత సరిహద్దు రక్షణ సమస్య కూడా తగ్గిపోయింది మంత్రిని తన ఎదుటకు రప్పించుకొని వాళ్లతో పాటు నిన్ను కూడా కఠినంగా శిక్షించవలసిందే నీకు చక్కటి సలహాలు అందజేసిన శివనాథుణ్ణి నా వద్దకు రాకుండా దాచిపెట్టి ఉంచావు అతడి సలహాలు నీ సలహాలుగా ప్రకటించి నా మెప్పు సంపాదించావు అంతే తప్ప అతడికి తగిన ఉద్యోగం కల్పించాలని ప్రయత్నించలేదు రాజ్యానికి అపకారం చేసేవారిని ఎలా వదిలించుకోవాలో అదెంత ముఖ్యమో రాజ్యానికి పనికి వచ్చేవారిని రానివ్వడం కూడా అంతే ముఖ్యం అని రాజు అన్నాడు శివనాథుడికి కబురు పంపాడు రామగుప్తుడు తన కొలువులో ముఖ్య సలహాదారుగా అతడికి ఉద్యోగమిచ్చాడు మంత్రి తన మేనల్లుడికి తన మొహం చూపించలేకపోయాడు కాని తర్వాత అతని తప్పు తెలుసుకొని తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేశాడు